కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి తదితర అటవీ ప్రాంతాల్లో చిరుతపులతో పాటు ఎలుగుబంట్ల సంచారం అధికంగా ఉన్నందున గ్రామస్తులు రైతులు గొర్రెల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అటవీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట సెక్షన్ పరిధిలోని నిమ్మపల్లి తదితర అటవీ ప్రాంతాలలో చిరుతపులతో పాటు ఎలుగుబంట్ల సంచారం అధికంగా ఉందని పరిసర గ్రామాల ప్రజలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అటవీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. చిరుతపులతో పాటు ఎలుగుబంట్ల దాడికి గురయ్యే ప్రమాదం ఉన్నందున గొర్రెల కాపర్లు పశువుల కాపర్లు ఇంటి వద్దనే వాటికి మేత వేస్తూ అప్రమత్తంగా ఉండాలని అంతేకాకుండా రైతులు కూడా అడవుల్లోకి వెళ్లకుండా ఉంటే మంచిది అని సందర్భంగా కోరారు. దీంతో పాటు తునికాకు ఇప్పు పువ్వు సేకరించడానికి వెళ్లే వారు కూడా ఈ విషయాన్ని గమనించాలని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ సూచించారు. పశువులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున దయచేసి ఎవరు అడవి లోపలికి రారాదని అటవీ శాఖ తరపున హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలు ఉదయంనే ఇప్ప పువ్వు కోసం మరియు తునిగా కోసం ఒంటరిగా రావడం జరుగుతున్నది. వారు అవి సేకరించే పనిలో ఉండగా ఎలుగుబంట్లు చాటుమాట నుండి వారిపై దాడి చేసే అవకాశం ఉన్నందున ఎవరు దయచేసి అడవి లోపలికి వచ్చి ఇప్ప పువ్వు కానీ తునికా కానీ అక్రమంగా సేకరించరాదని అటవీ శాఖ తరపున హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా వంట చెరుకు దీనికి అటవీ శాఖ అనుమతి లేకుండా ఎవరు అడవిలోకి ప్రవేశించరాదని అటవీ శాఖ తరపున నిమ్మపల్లి గ్రామ ప్రజలకు శివారు ప్రాంత ప్రజలకు అటవీ శాఖ తరపున హెచ్చరించడం జరుగుతున్నది. ఇట్లు మీ శ్రీనివాస్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కొన్నరావుపేట.